ఏ యాప్ అయితే బెస్ట్ ఏ ని జనరేట్ చేసుకోవాలి జనరేట్ చేసుకున్న అఫ్లెట్ లింక్స్ ని ఎక్కడ పోస్ట్ చేయాలి ఇవన్నిటి క్వశ్చన్స్ కి నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ ఇస్తాను ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఉన్నారో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ కాక స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు క్లారిటీగా అర్థమవుతుంది అఫ్లెట్ మార్కెటింగ్ చేయడానికి ఏ యాప్ అయితే బెస్ట్ అని అంటే చాలా మందికి తెలిసిన యాప్స్ వచ్చేసి ఎక్స్ట్రా పే ఎర్రకరు విష్ లింక్ టూ యాప్స్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ తో ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు విష్ లింక్ ని యూస్ చేద్దాం అనుకున్నాను అనుకో ఇన్స్టాగ్రామ్ లో టూ థౌజండ్ ఫాలోవర్స్ అయినా ఉండాలి లేదా యూట్యూబ్ లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి ఇవి ఉంటేనే మీకు విష్ లింక్ అయితే యూస్ చేసుకోవచ్చు అప్పుడు ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు మీకు కూడా ఇలాంటి ఒక డౌట్ కూడా రావచ్చు నా దగ్గర యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ అది వేరే కేటగిరీ నా దగ్గర ఇన్స్టాగ్రామ్లో టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారు బట్ అది వేరే కేటగిరీ అనే వాళ్ళకి నేను ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను అనమాట యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండి అది వేరే కేటగిరీ ఉన్నా సరే మీరైతే విష్ లింక్ ని కనెక్ట్ చేసుకొని ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేకపోయినా సరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉండి అది వేరే కేటగిరీ ఉన్నా సరే విష్ లింక్తో కనెక్ట్ చేసుకొని ఆటోమేషన్ సెట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అనేది ఉంటుంది అదేంటంటే ఇప్పుడు నాదొక గేమింగ్ ఛానల్ సో నేను ఇప్పుడు సడన్గా డీల్స్ పోస్ట్ చేస్తే ఎవరైనా చూస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు చూడరు ఎవరు పర్చేస్ కూడా చెయ్యరు అనమాట ఎందుకంటే కేటగిరీ చేంజ్ కాబట్టి సో ఎవరికి మనకు వ్యూస్ అనేటివి కూడా రావు సో నేను చెప్పేది ఏంటంటే దీనికంటే బెస్ట్ వేరే ఛానల్ డీల్స్ ఛానల్ని క్రియేట్ చేసుకొని అందులో పోస్ట్ అయితే చేసుకోండి మన అమెజాన్ అసోసియేట్ ఇట్లా సేమ్ ఇలానే ఉంటుంది ఫస్ట్ మనం అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అయితే అప్రూవల్ తెచ్చుకోవాలి దీని గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి నాకైతే అంత ఐడియా లేదు కాబట్టి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి మీరు అయితే అక్కడి నుంచి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి ఎక్స్ట్రా పే ఎన్నుక అయితే మనకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ అనేవి ఉండవు అన్నమాట యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి జస్ట్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఎలా జనరేట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను అనమాట లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు మనం అఫిలేట్ లింక్స్ని ఎలా జనరేట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను ఫస్ట్గా మనకు ఫ్లిప్కార్ట్ అయినా మీ ఇష్టం వచ్చిన యాప్ అయితే ఓపెన్ చేసుకోండి మింత్రా కానీ ఏజియో కానీ ఏదైనా సో నేను ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా ఇక్కడ ఏదైనా మీకు నచ్చిన ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక పాయింట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిపైన షేర్ అయితే సింబల్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి దీని లింక్ అయితే కాపీ చేసుకోవాలన్నమాట లింక్ కాపీ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న అఫిలియట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఎక్స్ట్రాపీ కానీ ఎర్నుకరు కానీ నేను అయితే ఎర్ణుకరా అయితే ఓపెన్ చేస్తున్నా అనమాట సో నేను ఎర్నుకరా ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మేక్ మై లింక్ అని దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న లింక్ ని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలన్నమాట పే చేయగానే మనకు ఇక్కడ పేస్ట్ అయిపోతుంది సో మొత్తం లింక్ అయితే పేస్ట్ చేయద్దు ఎక్కడి నుంచి ఇక్కడ హెచ్ నుంచి వెళ్ళి పక్కకి టెక్స్ట్ అనేది ఉంటుంది ఫ్లిప్కార్ట్ అని కనపడుతుంది కదా అక్కడ నుంచి ఇలా టెక్స్ట్ అయితే రిమూవ్ చేయాలి అలా అయితేనే మనకు ప్రాఫిట్ లింక్ అయితే మన ఆఫ్లెట్ లింక్ అయితే జనరేట్ అవుతుంది అడ మనకు మీకే ప్రాఫిట్ లింక్ అని మీద క్లిక్ చేయగానే మనకు అయిపోతాయి అనమాట కింద కాపీ లింక్ అనేది ఉంటుంది దాన్ని కాపీ చేసుకోగానే మనకిప్పుడు అఫ్లేట్ లింక్ అయితే కాపీ అయింది నేను నేను ఇప్పుడు ఆ లింక్ నేను ఆ వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నా నాకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నేను ఆ వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నా మీరు కూడా మీకు మంచి ఫాలోవర్స్ ఉంటే మీరు కూడా అక్కడ పోస్ట్ చేసి మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మంచిగా మెంబర్స్ ఉన్నారని చెప్పేసి సో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇస్తున్నా మీరు ఇప్పుడు ఎక్స్ట్రా పేలో ఎలా అఫ్లైట్ లింక్స్ని జన్ ప్రొడెక్ట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను సేమ్ ఎల్లా ఒకలాగానే ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ లింక్ ని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇప్పుడు అఫ్లేట్ మన ఎక్స్ట్రా పే అయితే ఓపెన్ చేయండి మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కింద మనకు కూడా మేక్ మై లింక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఏదైతే కాపీ చేసుకున్న లింక్ని వచ్చి పేస్ట్ చేయండి అక్కడ మనకు కన్వర్ట్ అనేది అనిపిస్తుంది కదా కన్వర్ట్ మీద క్లిక్ చేయగానే మనకైతే అప్డేట్ లింక్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది అనమాట లింక్ జనరేట్ చేయగానే పైన ఇట్లా రెండు స్క్వేర్ షేప్ లెక్క ఉంది కదా అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ లింక్ అనేది కాపీ అయిపోతుంది ఇప్పుడు కాపీ చేసుకున్న లింక్ని మీకు నచ్చిన మీరు క్రియ చేసుకున్న వాట్సాప్ ఛానల్లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు లేదా మీ టెలిగ్రామ్ ఛానల్లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు సో నాకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నేను నా వాట్సాప్ ఛానల్లో అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రీవియస్గా చెప్పాను కదా ఏ యాప్లో లింక్స్ జనరేట్ చేసుకోవాలనో ఇప్పుడు జనరేట్ చేసుకునే చేసుకున్న లింక్స్ని ఎక్కడ పోస్ట్ చేయాలో అనేది మీకు క్లారిటీగా చెప్తా వినండి ఫస్ట్ని నేను చెప్పాలంటే లింక్స్ ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో జనరేట్ చేసిన లింక్స్ని మీ స్టోరీలో ఇమేజ్తో సహా పెట్టండి లేదు నాలాగా మీకు మంచిగా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో మంచిగా ఫాలోవర్స్ ఉన్నారంటే అక్కడ పోస్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఎవరైతే లింక్స్ త్రూ బై చేస్తారో వాళ్ళకు మీకు అనేది మంచి కమిషన్ అనేది వస్తుంది అనమాట లేదు మేము ఇప్పుడు ఇప్పుడు బిగ్నర్స్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ప్రతి రోజు పో ఇమేజ్ విత్ లింక్ అప్లెట్ లింక్ తో అయితే మీరు ఇన్స్టా స్టోరీలో అయితే పెట్టుకోండి అలాగే వాట్సాప్ లో టెలిగ్రామ్ లో డైలీ అయితే పోస్ట్ చేయండి దాకా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ లైకన్ ని ఆల్లో పెట్టుకోండి ఉంటా మరి సీ యు